హాయ్ హలో, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఎముకలు దృఢంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం మాత్రమే కాదు, విటమిన్ డి, విటమిన్ కే, విటమిన్ ఏ, ప్రోటీన్, జింక్ వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు ఎముకల పెరుగుదలకు చాలా ముఖ్యమైనవి. 25 ఏళ్ళు దాటినప్పటి నుంచి ఎముకల ఆరోగ్యం మెల్లిమెల్లిగా తగ్గుతుంది. అందుకే అప్పుడు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాదం పప్పులో కాల్షియం, ఫ్యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల పెరుగుదలకు, గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. బాదం పప్పును నానబెట్టి లేదా పాలలో మెత్తగా తినవచ్చు. ఎముకల నిర్మాణంలో మరియు రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో విటమిన్ కే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బాదం పప్పు వంటివి విటమిన్ కే అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఎముకలు దృఢంగా మారడంతో పాటు పగుళ్లను నివారించవచ్చు. గుడ్లలో విటమిన్ డి మంచి మొత్తంలో ఉన్నందున ఎముకలను బలోపేతం చేస్తుంది. గుడ్లలో విటమిన్ డి ఉండటం వల్ల ఎముకలు బలపడతాయి. కాల్షియం శోషణకు మరియు సరైన ఎముక ఆరోగ్యాన్ని నిర్వహించడానికి విటమిన్ డి అవసరం. జీలకర్ర, ఇది ఎముకల సాంద్రతను పెంచడంలో మరియు బోలి ఎముకల వ్యాధిని నివారించడంలో సహాయపడే కాల్షియం యొక్క మంచి మూలం కాబట్టి ఇది ఎముకల ఆరోగ్యానికి మంచిది. రాగిలో పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకల సాంద్రత మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన అంశాలు. ఇది బోలి ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బీన్స్, కాయధాన్యాలలో ఫైబర్, ప్రోటీన్, ఇతర ఖనిజాలు అధికంగా ఉంటాయి. సోయాబీన్స్, గ్రీన్ బీన్స్, ఎర్ర మిల్లెట్, బఠానీలతో సహా బీన్స్, కాయధాన్యాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. మొరింగా ఆకులలో కాల్షియం మరియు ఐరన్ ఉంటాయి. ఈ రెండు ఖనిజాలు ఎముకల నాణ్యతను పెంచుతాయి. నిజానికి ఇది బోలి ఎముకల వ్యాధి మరియు అస్టియో ఆథరైటిస్ను కూడా నిరోధించడంలో సహాయపడుతుంది. ఇవి ఈనాటి హెల్త్ టిప్స్. మరో హెల్త్ టిప్స్లో మళ్ళీ కలుద్దాం.